ओम साई राम हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पवित्र टॉक्स अंदर ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మన సాయినాథుని దయ వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో ఒక బాబా మిరాకిల్ తో మీకు ముందుకు వచ్చేసానబ్బా మిరాకిల్ ఏంటి బాబా చేసిన మిరాకిల్ ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే సాయి సచ్చరిత్ర బాబా సాయి సచ్చరిత్ర అనేది చదివినట్టయితే చాలా విశేషం ఫ్రెండ్స్ ఒక్కసారి అసలు ఇప్పటివరకు చదవలేదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి చదివి చూడండి మీ లైఫ్ లో జరిగే మార్పు మీరే గమనిస్తారన్నమాట సచ్చరిత్ర అంటే ఈ రోజు ఒకటి చదివి రేపు ఒకటి చదవటం కాదు సచ్చరిత్ర పారాయణం 7 రోజుల పారాయణం అనేది నిష్ఠగా చేసి చూడండి తప్పకుండా మీకు మీరు బాబాకి ఎంత దగ్గర అవుతారో మీరు బాబాకి అంతే దగ్గర అవుతారన్నమాట మీకు కూడా బాబా అంతే దగ్గర అవుతారు అంటే మనం ఆ సచ్చరిత్ర చదివినంత సేపు పారాయణం అనేది ఒకసారి స్టార్ట్ చేసేసామంటే తప్పకుండా ఏమవుతుందంటే మన మైండ్ అంతా ఇంకా బాబా మీద బాబా ధ్యానంలోనే ఆయన్నే తలుచుకుంటూ ఉంటాం ఏ పని చేసినా కానీ బాబానే తలుచుకుంటూ ఉంటాం పారాయణం చేసే వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఇది గమనించే ఉంటారనమాట సో అలాగా నిష్టగా 7 రోజులు పారాయణం అనేది తప్పకుండా చేసుకోండి ఆ నేను చేసినప్పుడు నాకు జరిగిన మిరాకిల్ అనేది మీతో షేర్ చేస్తాను ఈరోజు అనమాట బాబా సచ్చరిత్ర అనేది ఎలాగైనా చదవచ్చు ఫ్రెండ్స్ మనకు హెల్త్ బాగలేదా చదువుకోవచ్చు ఎక్కడైనా ట్రావెల్కి వెళ్తున్నామా చదువుకోవచ్చు ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నానా చదువుకోవచ్చు దానికి ఎప్పుడు అంటే బాబా సచ్చరిత్రకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదన్నమాట ఎప్పుడైనా చదువుకోవచ్చు కానీ పారాయణం చేసేటప్పుడు బాబా సచ్చరిత్ర పారాయణం 7 రోజులు పారాయణం చేసేటప్పుడు కానీ అది కోరికతో ఒక కోరిక అనుకొని బాబా నిష్టగా మనం ఆయన్ని మనసులో తలుచుకొని కోరికతో మన పారాయణం చేసేటప్పుడు మాత్రం నిష్టగా చేయాలన్నమాట తలస్నానం చేసి 7 రోజులు పారాయణం కదా 7 రోజులు పారాయణంలో మీరు నాన్ వెజ్ అనేది 7 రోజులు తినకూడదు తినకుండానే పారాయణం అనేది చేయాలి అలాగే దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి తర్వాత ఈ 7 రోజులు తలస్నానం అంటారా ఫస్ట్ చేస్తాం నాన్ వెజ్ తినం కాబట్టి దాంపత్య జీవితానికి దూరంగా ఉంటాం కాబట్టి డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం ఉంది ఏమంటే ఒకరి హెల్త్ ఉన్నట్టు ఒకరి హెల్త్ ఉండదు సో ఈ రూల్స్ అనేది అంటే నాన్ వెజ్ తినకుండా నిష్టగా పారాయణం చేయాలి అలాగే మనం ఏ టైంలో అయినా సరే అంటే టైం ఇదే టైం ఉండాలి అనేం కాదు కాకపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా మనం కొంచెం పూజ గదిలో కానీ ఆ బాబా ఎదురుగా కానీ అట్లా కూర్చొని మన పారాయణం ఆ సచ్చరిత్ర అనేది చదివినట్లయితే మైండ్ ఫుల్గా మనకు బాబా ధ్యానంలో ఆయన నామస్మరణే ఆయన్నే తలుచుకుంటూ ఉంటాం కాబట్టి బాబా నిజంగా మిరాకిల్స్ అనేవి తప్పకుండా చూపిస్తారు మీ కోరిక నిజంగా 7 రోజుల్లోనే కన్ఫామ్ గా నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఇది నిజం నాకు అలా జరిగిన మిరాకిల్ అనేది కూడా నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను అన్నమాట కరెక్ట్ గా 6 మంత్ బ్యాక్ గురు పౌర్ణమి వచ్చింది కదా గురు పౌర్ణమి అప్పటికి నాకు సచ్చరిత్ర పారాయణం పూర్తి అయిపోతుంది అంటే నేను అనుకునే చేశా పౌర్ణమి లా 6 నెలలకు ముందు వచ్చి బుధవారం వస్తుంది అనుకోండి నేను గురువారం రోజు స్టార్ట్ చేశాను కరెక్ట్ గా గురువారం నుంచి బుధవారానికి లాస్ట్ డే అయిపోతుంది నాకు 7 రోజుల్లోనే నాకు మిరాకిల్ బాబా చూపించాడు నా కోరిక నెరవేర్చాడు ఫ్రెండ్స్ అది ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అన్నమాట నేను గురువారం రోజు యాజ్ యూజువల్ బాబాకి పూజ అనేది చేసుకుంటాము చేసుకొని పారాయణం అనేది స్టార్ట్ చేశారనమాట నేను అప్పుడే అనుకున్నాను నాన్ వెజ్ మనం ఈ వారం రోజులు తినకూడదు నిష్ఠగా మనం చేసుకోవాలి కాబట్టి అని చెప్పి అలాగే పారాయణం అనేది స్టార్ట్ చేశాను అలాగే గడిచిపోతుంది అనమాట నేను ఏ కోరికతో అయితే చేసుకున్నానో ఆ కోరిక 7 రోజుల్లో నెరవేరింది అది గురు పౌర్ణమి లోపలే అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ నాకు జరిగిన మిరాకిల్ కూడా మీతో షేర్ చేస్తాను ఇలా నేను పారాయణం చేసినప్పుడు ఇంకా మంగళవారం రోజు అంటే 6వ రోజు వస్తుంది అంటే 6వ రోజు పారాయణం 7వ రోజు గురు పౌర్ణమి వస్తుంది అనమాట అప్పుడు నేను చదువుతా ఉన్నాను సచ్చరిత్ర బుక్ పూజ రూమ్లో కూర్చొని నైట్లో చదువుతా ఉన్నా అంటే నేను ఇంట్లో పని చేసుకొని తర్వాత షాప్ చూసుకొని షాప్ నుంచి వచ్చాక నాకు ఈ టైం కుదురుతుంది అనుకున్నప్పుడు 7:30 నుంచి 8:30 లోపల ఒక 1 అవరు ఆ అధ్యాయాలన్నీ అంటే ఏ రోజు అధ్యాయాలు 7 అధ్యాయాలు ఉన్నా 6 అధ్యాయాలు ఉన్నా ఆ రోజు కంప్లీట్ చేయాల్సాను అనమాట ఎంతసేపు అయినా సరే 10 అయినా 9 అయినా సరే నేను తర్వాత అట్లాగా చదువుకుంటాను అలా చదువుతా ఉన్నాను అనమాట మంగళవారం రోజు అంటే రేపు గురు పౌర్ణమి వస్తుంది అప్పుడు మా చెల్లెలు ఫోన్ చేసింది ఏంటక్క అంటే అప్పుడు నేను సాయి పలుకులు అనే బాబా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇంచుమించు 900 సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు 10 రోజుల్లోనూ 900 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అంటే మనకు మానిటైజేషన్కి ఇదికి నేను అప్పుడు వచ్చి ఆ ఛానల్ సక్సెస్ అవ్వాలి బాబా మన బాబా ఛానల్ వచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్ళని చెప్పి నేను నిజంగా పారాయణం అనేది స్టార్ట్ చేశాను
అలా స్టార్ట్ చేశాను. ఓకే, అది మనసులో ఉంది. దీని తర్వాత మంగళవారం రోజు చదువుతా ఉన్నాను కదా, అప్పుడు మా చెల్లిని ఫోన్ చేసింది అనమాట. చెల్లిని ఫోన్ చేసినప్పుడు నేనేం చెప్పానంటే, మాట్లాడుతూ ఉన్నావు ఇట్లా అక్క, నువ్వు బాగా చెప్తున్నావు బాబా గురించి అని చెప్పింది. సరే థ్యాంక్స్ అమ్మా, 900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రేపు గ్రూప్ అవునిమి కదా, రేపటికంతా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే బాగుండు, ఈ వారం రోజుల్లోనే చాలా ఇంక్రీజ్ అయ్యారు, ఎలాగంటే అయిపోతుంది లెక్క, ఏమోను నేను ఇప్పుడు కోరుకుంటా కూడా, అంటే చదువుకుంటా కూడా నేను బాబాని అదే కోరుకున్నాను, బాబా ఎట్లాగైనా గురు పౌర్ణమికి నా ఆశ తీర్చు బాబా, 1000 మానిటైజేషన్ అయిపోయేటట్టు చూడు బాబా అని చెప్పి బాబాకి మొక్కున్నాను అంటే అయిపోద్ది లెక్క అని మా చెల్లెలు చెప్పింది. నేను సచ్చరిత్ర చదివేటప్పుడు అంటే ఫోన్ వచ్చేసరికి మర్చిపోతానేమో అని చెప్పి చదివే పేజ్ అనేది మడత పెట్టేసి అప్పుడు బుక్ క్లోజ్ చేసి ఫోన్ చేస్తున్నాను. చాలాసేపు మాట్లాడింది మా చెల్లెలు. తర్వాత ఇంకా మా చెల్లెలు ఫోన్ కట్ చేసేసాక నేను మామూలుగా మడిచుండే పేజీ ఓపెన్ చేయాలి, కానీ అది మడత ఊడిపోయిందో ఏమో నాకు తెలీదు, ఓపెన్ చేసేసరికి వేరే పేజీ ఓపెన్ అయిపోయిందో. ఆ పేజీలో ఒక చిన్న పేజీ, చిన్న బిట్ అన్నమాట, ఆ స్లిప్లో ఏముందంటే 333 అని ఉంది. నేను ఆ వీడియో ఎక్కడో ఉండాలి, అది వీడియో అప్పుడు తీసి పెట్టాను, ఉంటే మాత్రం చూపిస్తాను. ఆ 333 అని ఆ చిన్న స్లిప్ మీద యాడ్ చేస్తున్నాను, రాసి పెట్టున్నారనమాట. తర్వాత వెనకాల ఏంటంటే, ఆ స్లిప్ వెనకాల అంటే 333 అని ఉంది, తిప్పితే గాడ్ బ్లెస్ యూ అని ఉంది. నిజంగా ఫ్రెండ్స్ ఇలాగే ఉండింది, నాకు షాక్. అంటే బాబా, నేను అప్పుడే కదా మా చెల్లెలతో చెప్పాను, బాబా అనుగ్రహం ఉంటే ఆయన ఆశీర్వాదంతో నాకు ఇలా సక్సెస్ అవ్వాలి, 1000 వచ్చేస్తారు గురు పౌర్ణమికి, నాకు ఇది ఆశ అని చెప్పి పెట్టిన తర్వాత గాడ్ బ్లెస్ యూ అని ఉండింది. వెనకాల తిప్పితే 333 3 తర్వాత మా పాపకు చూపించేది, నువ్వు రాసేవా అంటే, లేదు మమ్మీ నేను రాయలేదు అనింది అనమాట. 333 అనేది ఏంజిల్ నెంబర్ మమ్మీ, అది దేవుడి నెంబరు, అంటే దైవ నెంబరు 333 అనేది అని చెప్పింది అనమాట. ఎవరు రాసుంటారు? తర్వాత మా పెద్ద, నాకు పెద్ద కూతురుని అడిగా, ఇదేమో నా రైటింగే మమ్మీ, కానీ నేను ఎందుకు రాసానో, ఎప్పుడు రాసానో, అసలు నీ సచరిత్ర బుక్లో నేనెందుకు పెట్టాను, తెలుగు నాకు చదవటం రాదు కదా, నేనెందుకు పెట్టాను, నాకు అసలు తెలియదు అన్నది. కానీ ఆ బుక్లో కెట్టొచ్చింది, నేను దేవుడి దగ్గర పెట్టుంటా సచరిత్ర బుక్, మా పిల్లలు అక్కడికి వచ్చి పెట్టే ఛాన్సు లేదు, అది ఏదో పాత పేపర్ లాగా ఉంది, అది ఎప్పుడు వచ్చిందని కూడా తెలియదు ఫ్రెండ్స్. కానీ ఆ సమయానికి నాకు నేనున్నాను అలాగే అమ్మా అని ఆశీర్వదించినట్టు, అంటే గాడ్ బ్లెస్ యూ అని రాసి 333 అనేది ఏమంటారు, ఏంజిల్ నెంబర్ అంట, అంటే దేవుడి నెంబర్ అంట, అది ఉండిందంటే నాకు ఇంకా నా పాప నాకైతే ఆ విషయం తెలియదు, మా పాప చెప్పంగానే నిజం ఫ్రెండ్స్ ఆనందం అంటే ఆనందం కాదు, చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే ఆయనకి దండం పెట్టుకున్నాను, నాకు తెల్లారు కూడా కాదప్ప, రాత్రికే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారనమాట. గురు పౌర్ణమికి 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు. నేను తర్వాత టెంపుల్కి వెళ్ళి ఆ బాబాకి దండం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని, అది వేరే, నిజంగా అంత మిరాకిల్ ఫ్రెండ్స్. నిజంగా అసలు ఇంకొక అద్భుతం కూడా, సచ్చరిత్ర చదివేటప్పుడు ఇంకొక అద్భుతం కూడా జరిగింది. ఈ సచ్చరిత్ర చదివితే అంత పవర్ఫుల్ ఫ్రెండ్స్. నిజంగా ఒక కోరిక అనుకొని మనం నిష్ఠగా చేయాలంటే, మనం కాన్ బాబా మీద భక్తితో చేసుకోవాలా కానీ బాబా తప్పకుండా చేస్తారు. నాకు ఈ సచ్చరిత్ర చదివేటప్పుడే బాబా దర్శనం కూడా అయింది, అది నెక్స్ట్ వీడియోలో అనేది మీతో షేర్ చేస్తాను. నిజంగా ఆయన మామూలు ఆయన కాదు ఫ్రెండ్స్, నిజంగా ఆయన గ్రేట్ పర్సన్. నాకు నిజంగా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, నేను చెప్పే అంత బాబా వింటున్నారు, ప్రామిస్గా నాకు అట్లాగే అనిపిస్తుంది, నేను చెప్పేవన్నీ ఆయన వింటున్నారు అన్నట్లాగే అనిపిస్తుంది. ఏమో నా పక్కన ఇక్కడ ఎక్కడో ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా నాకు తెలుస్తూ ఉందన్నమాట, అది ఎట్లాగనే నాకు ఎక్స్ప్రెస్ చేయనే కూడా వీలు కావట్లేదు. నిజంగా ఎవరైనా సరే మీ కోరిక తీరాలంటే సాయి సచ్చరిత్ర బుక్ పారాయణం అనేది తప్పకుండా చేయండి, నిష్ఠగా చేయండి, తప్పకుండా మీ కోరిక అనేది అతి త్వరలో ఆ 7 రోజుల్లోనే తీరుస్తారు. కొంచెం కష్టమైనది అయితే అతి త్వరలో అనేది బాబా తప్పకుండా తీరుస్తారు, నమ్మకంతో చదవండి, బాబా అనుగ్రహం పొంది మంచి ఫలితాన్ని కూడా పొందండి ఫ్రెండ్స్. నిజంగా నా మిరాకిల్ అనేది మీతో షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బోలెడు మిరాకిల్స్ అబ్బా బాబా ఎన్ని చూపించారో, బాబా దర్శనం చెప్పి, అంటే సాయి సచరిత్ర చదివేటప్పుడు దర్శనం కల్పించారని చెప్పాను కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో అనేది మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి షేర్ చేస్తేనే మనకు బాబా భక్తులు ఎక్కువగా మందికి చేరుతారు ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకొని నేను బాబా వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు, జై సాయిరాం.